అందరూ సెంపు తగ్గిపోతున్నామేంటి సన్నగా ఉన్నావు చూపించుకో చూపించుకో అని అంటున్నారే కానీ ఏది నాకు షుగర్ ఉంది ఫస్ట్ ఛానల్ నుంచి ఆ షుగర్ వల్ల అలా శరీరం బలహీనంగా ఉందా అనుకున్నాను కానీ మరి ఇదని నాకు నేను అనుకోలేదు ఆ తర్వాత మనోళ్ళు అక్కడికి వచ్చి చెక్ చేసిన తర్వాత అది అప్పుడు ఇదని బయటపడి వాస మహిళా మండలి హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఒక అవగాహన తీసుకురావాలని చుట్టుపక్కల గ్రామాలతో కానీ అట్లా రకరకాలుగా ఒక అవేర్నెస్ కోసం అని చెప్పి హెచ్ఐవి గురించి చెప్పడం ప్రారంభించాం డిఎఫ్ఐడి వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఒక 7 पायलट प्रोजेक्ट स्टार्ट टारगेट इंटरवेंशन दानिलो वास महिला मंडल कदा ओकटिगा तीसुकोवडम जरिगिंदि लास्ट 13 इयर्स नुंचि फ्रम द डे आई जॉइंड हियर మేము వాసవి మహిళా మండలి అప్పుడు అమ్మతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ లో కోఆర్డినేట్ చేసేవాళ్ళము వాసవి మహిళా మండలి చాలా సహకారం ఉండేది పార్టిక్యులర్ గా విలేజెస్ లోకి వెళ్లి దాని ఆ ఇన్ఫర్మేషన్ పర్క్యులేట్ చేయడం గాని వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడం గాని వాళ్ళని టెస్టింగ్ సెంటర్స్ కి మొబిలైజ్ చేయడము వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా అడెరెన్స్ ఉన్నట్టుగా వాళ్ళని ప్రోత్సహించడము ఇది ఉండేది ఏపీ సాక్స్ లో కూడా మనకి ఆ పార్ట్నర్‌షిప్ సెక్షువల్ హెల్త్ ప్రాజెక్ట్ స్ట్రీట్ చిల్డ్రన్ 2007 వరకు వచ్చింది అది అయిపోయిన తర్వాత 2008 నుంచి కూడా మనకి టార్గెట్ ఇంటర్వెన్షన్ ఫర్ మైగ్రెంట్స్ మైగ్రెంట్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతోంది మైగ్రెంట్స్ ప్రాజెక్ట్ అప్పుడు వాసవి మహిళా మండలి టేక్ అప్ దీని ఉండేది వాళ్ళందరిని మొబిలైజ్ చేయడం మోర్ దాన్ 10,000 పర్సన్స్ పర్ యానం వాళ్ళు మొబిలైజ్ చేసేవాళ్ళు వాసవి మహిళా మండలి వాళ్ళతో మేము మాకు టచ్ అయిన తర్వాత నుంచి 2016 నుంచి మళ్ళీ మాకు తెలుసండి లేబర్ అయితే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళు పర్మనెంట్గా లేబర్ అనేది ఎవరు ఉంటారు ఎవరే వచ్చినా 1 మంత్ 2 మంత్స్లో వర్క్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే 200 ఉన్నారు ఎవరు వచ్చినా కానీ వెళ్ళిన తర్వాత మంచి అవేర్నెస్ తీసుకుని వెళ్తున్నారు ఎవరు వెళ్ళినా వచ్చినా కానీ ముఖ్యంగా ఏంటంటే ఆ మైగ్రెంట్ పాపులేషన్కి హెచ్ఐవి గురించి ఒక అవగాహన కల్పించడం వాళ్ళల్లో వాళ్ళు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేటట్టు చేయడం తర్వాత కాండం ఎట్లా ఉపయోగించాలి ఏంటనే దాని మీద మొత్తం అన్నీ కూడా చేయడం తర్వాత టెస్టింగ్ చేసి ఎవరైనా కనుక హెచ్ఐవి రియాక్టివ్ వచ్చినట్లయితే కనుక వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం పోస్ట్ టెస్ట్ ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ చేయడం చేసిన తర్వాత వాళ్ళకి ఏఆర్టీ సెంటర్స్కి రిఫర్ చేయడం ఫాలోఅప్ చేసి వాళ్ళని మెడిసిన్ మీ పెట్టడం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ లేకుండా ఆ మేనేజ్మెంట్స్తో మాట్లాడడం ఇట్లా వాళ్ళని ప్రతి చిన్న స్థాయి నుంచి కూడా అలా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతుంది బాంబే కాలనీలో నో ఎవర్ స్టేటస్ అని మనం ఏదో హై రిస్క్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాము
కానీ పబ్లిక్లో అసలు ఇన్ జనరల్ పబ్లిక్లో ఎంత ఉంది వాళ్ళ యొక్క స్టేట్ నోయింగ్ దేర్ స్టేటస్ అనేటువంటిది వాసవ మహిళా మండలి ముందుకొచ్చి ఇలా చేద్దామని చెప్పి చేశారు. అది మేము వాళ్ళు కలిపి చేసినటువంటి ప్రాజెక్టు చాలా సక్సెస్ అయింది. అలాగే టీబీ హెచ్ఐవి కో ఇన్ఫెక్షన్ దానికి ట్యాప్ ప్రాజెక్ట్ అని చెప్పి అది డిఎస్ఐడి వారి సహకారంతో అది చేయడం జరిగింది. చాలామంది డ్రైవర్స్ కానీ తర్వాత ఎలైడ్ పాపులేషన్ మెకానిక్స్ క్లీనర్స్ అట్లా రకరకాలుగా ఎలైడ్ పాపులేషన్ కూడా ఉన్నారు. వాళ్ళ హెల్త్ గురించి అపోలో టైట్స్ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఈ హెల్త్ కేర్ సెంటర్ పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళకి హెచ్ఐవి టెస్టింగ్ జనరల్ హెల్త్తో స్టార్ట్ అయింది. ఈ రోజున ఆ ట్రక్ డ్రైవర్స్ అందరికీ కూడా ఎలైడ్ పాపులేషన్కి వాళ్ళ ఐ కేర్ కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఐ టెస్టింగ్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి బీపీ షుగర్ జనరల్ హెల్త్ చెకప్స్ అన్నీ కూడా చేస్తాం. నేను ఆటనగరంలో నాలుగో రోడ్లో గ్యాస్ కటింగ్ చేస్తానండి. వాసవి మహిళా మండలి తరఫున నేను డ్రైవర్కి క్లీనర్కి అవగాహన కల్పిస్తూ ఉంటాం ఎయిడ్స్ గురించి. ఈ లారీ డ్రైవర్లు నెల రోజులు ఇరవై రోజులు డ్యూటీ చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా అమ్మాయిల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్ట జాగ్రత్త పడాలనే దాని గురించి ఇక్కడ చెప్తామండి. హెల్త్ కేర్ సెంటర్లో నెలకు వచ్చేసే యాక్టివిటీస్ ఒక హెల్త్ క్యాంపులు బయట పెట్టేవి ఒక నాలుగైదు ఉంటాయి మేడం. అవి కాకుండా ఇది స్టాటిక్ క్లినిక్ అండి. ఇక్కడ స్టాటిక్ క్లినిక్లో డాక్టర్ గారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారండి. ఇక్కడ ఏంటంటే బయట ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అవుట్రీచ్ వర్కర్స్ బయటకు వెళ్ళి ఏమైనా ఇబ్బంది ఉన్న పేషెంట్స్ని ఇక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ రిఫర్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి హెల్త్ కార్డ్ తీసుకుంటారు. హెల్త్ కార్డ్ మినిమం అది ఛార్జ్ వచ్చేసి 20 రూపాయలు మేడం. ఆ హెల్త్ కార్డ్ 1 మంత్ వరకు పనిచేస్తుంది. ఈ 1 మంత్లో పేషెంట్ ఎన్నిసార్లు వచ్చి చూపించుకోవచ్చు. మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఉంటుంది మేడం. ఇండియా మొత్తం మీద ఇలాంటి అపోలోటైస్ హెల్త్ కేర్ సెంటర్స్ ఒక 35 ఉన్నాయి మేడం. లారీ డ్రైవర్లు క్లీనర్లు మొబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపొద్దున చెన్నై కానివ్వండి ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అపోలోటైస్ హెల్త్ కేర్ సెంటర్లో సేమ్ ఇదే కార్డు ఎలిజిబుల్ అవుతుంది మేడం. ఫ్రెండ్లీగా ఉంటారు డ్రైవర్ క్లీనర్లు కూడా మాతో బాగా క్లోజ్గా ఉంటారు. నేను ఇంటి దగ్గర నుండి ఇక్కడ రాగానే ఏమంటే రాత్రి మా బండి వచ్చింది, మా డ్రైవర్కి జ్వరం వచ్చింది, మీ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటే మాకు ఎంత ఆనందం, మీ హాస్పిటల్ అని అంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. తీసుకెళ్ళి మా మేనేజర్ గారు చెప్పి 20 రూపాయలు కార్డు రాయిపించి వాళ్ళకి మందులు ఇప్పిస్తూ ఉంటాం. మనం డబ్బులు మనం ఎంత సంపాదించే అన్నది కాదండి ముఖ్యం. మనం సర్వీస్ చేసినప్పుడు పేషెంట్ రోగిలో ఆనందం వస్తుంది. కొంతమంది పేషెంట్ చెప్తారు వాళ్ళ ఫీడ్బ్యాక్, నేను అసలు చనిపోయేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బతికాను, లేదంటే కర్ర లేకుండా నడిచాను, ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయండి. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మందులు వాడతామంటే ఇప్పుడు మందులు కొత్తగా వచ్చింది మందులు, ఈ కొత్త మా కొత్త మందులు వాడుతూ ఉంటే మనిషి 15-20 సంవత్సరాలు గ్యారంటీ, ఏం బాధలేదు, బ్రతకొచ్చు, నువ్వేం బాధపడాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన లేదు. మనవాళ్ళు ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చిందమ్మా.
డ్రైవర్ క్లయింట్లు కానీ అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆరోగ్యంగా బాగుంటేనే కదా అన్ని పనులు చేసుకునేదని చెప్పి మాకు సలహా ఇస్తూ ఉంటారు అదే సలహాలు మేము కూడా డ్రైవర్లకు చెప్తూ ఉంటాం మన సమస్యల గురించి మనం ఆలోచించుకునే సమయం ఇప్పుడు ఇది కానీ అలాంటిది వాసవ మహిళా మండలిలో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చిన్నపాటి విధిగా సపోర్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు మన సమస్య కాకుండా ఎదుటి వారి సమస్యని మన సమస్యగా ఫీల్ అవుతారండి వాసవ మహిళా మండలి పనిచేస్తూ వెళ్తున్నప్పుడు డోనర్స్ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాతో కలిసి మాట్లాడడం మేము కూడా మా అనుభవాలతో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి వాటిని ఎలా చేయగలము వాళ్ళ సపోర్ట్ ఎక్కడ అవసరం ఉంది అనేది మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగా ఈ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళాలి